ఒక శిల శిల్పంగా మారడానికి ఎన్ని ఉలి దెబ్బలు తింటుందో ఒక మనిషి మహనీయుడిగా మారడం వెనుక అంతకుమించిన దెబ్బలు ఉంటాయి అందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితమే ఉదాహరణ కేవలం తన వర్గం కోసమే కాదు ఈ దేశం సగర్వంగా తలెత్తుకునేలా చేసిన మేరునగం అంబేద్కర్ అంబేద్కర్ ఓ చైతన్య జ్యోతి అంబేద్కర్ ఓ జ్ఞాన ఖడ్గం ఎవరి రాత దేశ తలరాతను మార్చిందో ఏ మహనీయుడు రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిందో చట్టసభలో ఎవరి రక్షణ చిత్రం కింద తెలంగాణ బిల్లు సాకారమైందో ఆ సమతామూర్తికి తెలంగాణ ఘన నివాళులు అర్పించనుంది హైదరాబాద్ నడివడ్డున గణతంత్ర విధాత అంబేద్కర్ మహావిగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది జాతి గర్వించేలా జగమంతా కనిపించేలా పండగ జరగనుంది 125 అడుగుల తేజోమూర్తి మహావిగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ ఆవిష్కరిస్తారు హెలికాప్టర్ తో పూలవర్షం కురిపించి రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు అర్పిస్తారు ఈ మహావిగ్రహ ఆవిష్కరణకు అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ ను ప్రభుత్వ ముఖ్య అతిథిగా ఆహ్వానించింది ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందజేస్తారు వంశీ పాలకమన్నారు ప్రజెంట్ మనం పండుగ సౌరతవద్దలో పండుగ వద్ద కూడా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ కాసేపట్లో పంచగుట్ట చౌరస్తాకు చేరుకొని ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు ఇప్పటికే పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పంచగుట్ట చౌరస్తాకు చేరుకున్నారు ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ ప్రారంభోత్సవం జరగనుందో అక్కడ ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము దేశంలో ఎక్కడా లేని విధంగా ట్యాంక్ బండ్ పైన దాదాపుగా 125 అడుగుల అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము దాదాపుగా ఆ విగ్రహ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి దాదాపుగా లక్ష మంది వరకు కూడా ప్రజలు ఇచ్చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము భారీ సంఖ్యలో ఇప్పటికే ఏదైతే ఆ కార్యక్రమానికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము అటు పంచగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా కాసేపట్లో మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు ఇప్పటికే పలువురు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అటు హైదరాబాద్ నగరానికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా అనేక సంక్షేమ అనేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము ఏదైతే ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము దాంతోపాటుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పైన కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వారు కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము ప్రజెంట్ ఏదైతే పంచగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా ఈ సెంటర్లో గతంలో ఉండే ప్రజెంట్ కూడా తిరిగి మరోసారి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము ప్రజెంట్ చూస్తే మాత్రం పలువురు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము మనం మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము వారితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఇప్పటికే అటు పంచగుట్ట చౌరస్తాలో జరిగేటటువంటి కార్యక్రమానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి చూస్తాం మనతో పాటు హోంమంత్రి మహమూద్ అలీ గారు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ మనం చూస్తూ ఉన్నాము ఈరోజు హైదరాబాద్ నగరంలో దాదాపుగా 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది మీకు ఎలా సార్ ఇది దళిత్ కోసం ఎవరు లీడర్ అంటే మా కేసీఆర్ గారు ఉన్నారు ఇంతకుముందు చాలా లీడర్ వచ్చే చాలా పెద్ద పెద్ద మాట్లాడిన దళితం కంటే ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే డాక్టర్ అంబేద్కర్ గారు అంటే చాలా మహాన్ లీడర్ ఆయన 125 ఇయర్స్ అంటే ఆ సీఎం గారు ఆ రోజు డిక్లేర్ చేశారు 125 ఫీట్ స్టాచ్యూ పెడతా అంటే పెడుతున్నారు అది ఇంకొకటి అంటే దళిత్ బంధు తీసుకొచ్చిన లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు ఇంతకుముందు ఇండియాలో దళిత్ కోసం డెవలప్ చేయాలి అంటే ఓటు కోసం మాట్లాడాలి చాలా మంది దళిత్కు డెవలప్ చేసిన కోసం ఎవరు మాట్లాడలేదు మా ప్రభాకర్ అన్న గారు విన్నారు చాలా హ్యాపీ ఉన్నారు అందరూ దళిత్ చాలా హ్యాపీ ఉన్నారు చాలా రెస్పెక్ట్ ఇచ్చిన అంబేద్కర్ గారికి
और मैं सीएम गार दलित को डेवलप एव्री सैक्टर लगे आना पर्सेज इतना मेडिकल षाप ओपन मैं कंट्राक्टर उ दलित ये बिजनेस इनवाल्वे आज पर्सेज द्वारा कोटा इच्छा मानबल सीएम गार थैंक्स इंत इंडिया इतना ग्राम टू क्लाक सीएम गार इनाग्रेसन मोतम चाल हईदराबाद चाल हलचल मोतम चाल हापी अंदर दलित अंदर हापी डॉक्टर अंबेडकर गारु ओनली दलित वेदावड़ लीडर उ दलित कोसम तक चला बैकवर्ड बैकवर्ड आना डेवलप चला मंची प्रोग्राम लीडर केसीआर गारु मैं चूस्ट राष्ट्र दलित संक्षेम कार्यक्रम अमल परस्ता दलित बंधु लाइट कार्यक्रम अनेक स्कीम्स प्रवेश देशव्याप्त मन स्कीम्स पैन एला आसक्ति चूप्त ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి చాలా ఘనంగా వైభవంగా జరుపుకుంటా ఉన్నాం దేశంలోనే ప్రపంచంలో కూడా ఏ నాయకుడు కూడా ధైర్యం చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధైర్యం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించి పోతా ఉన్నారు ఈ రోజు ఒక పండుగ వాతావరణం కనిపిస్తా ఉంది ఇక్కడ మన తెలంగాణనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు చాలా గొప్పగా జరుపుకుంటా ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా దళిత జీవితాలు మారినాయంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి మారుతా ఉన్నాయి ఈ రోజు దేశానికి పాఠాలు చెప్పే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఏ స్కీమ్ ఇక్కడ తీసుకున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కేంద్రంలో కూడా మన స్కీమ్స్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు ఇదంతా కూడా చాలా గొప్ప విషయం చాలా అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది చాలా ఘనంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది ఆ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం ఇది ప్రత్యేకంగా మనం చూస్తా ఉన్నాం అటు పండగుట చౌరస్తాలో కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరపబోతున్నారు ఇక్కడ దీనికి సంబంధించి కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని 125 అడుగుల మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిర్మాత అయినటువంటి వారికి నిజమైనటువంటి ఈరోజు నివాళులు అర్పించేటువంటి రోజు ముఖ్యమంత్రి గారి పేరు ఈ రోజు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడినటువంటి రోజు ఈరోజు ఎందుకంటే దేశ చరిత్రలో ఎవ్వరూ చేయనటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని సెక్రటరేట్ బిల్డింగ్ గాని అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ విషయంలో గాని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అదేవిధంగా ఈ చౌరస్తాలో గత ఎన్నో సంవత్సరాలు పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ మనోభావానికి అనుగుణంగా కేటీఆర్ గారు నిర్ణయం తీసుకొని వారు పూర్తిగా వారి యొక్క ఖర్చుతోనే ఇది ఇక్కడ విగ్రహం పెట్టడం అంటే ఇలాంటి అంటే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గ ఎస్టీ ఎస్సీ మైనారిటీ ఎప్పుడు మరవరు వారి గుండెల్లో ఎప్పుడు చిరస్మరణీయుగా ఉంటారు కేసీఆర్ గారు ఇది మొత్తం మీద అటు పంజగుట్ట చౌరస్తాలో ఏర్పాటు విగ్రహాన్ని కాసేపట్లో మంత్రి కేటీఆర్ గారు ప్రారంభించనున్నారు ఇప్పటికే ఇక్కడికి పలువురు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం మమత మరోపక్క 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా అటు భారీగా ప్రజలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు.